హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీఆర్పికే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో పోలీసు యొక్క బ్యాడ్జెస్ బట్టి వాళ్ళ ర్యాంక్ ఏంటో చెప్పబోతున్నాను వాళ్ళని ఎలా మనం ఐడెంటిఫై చేయాలో చెప్పబోతున్నాను సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం లెస్ గే స్టార్ట్ అవర్ టాపిక్ మన దేశంలో భుజాలపై ఉన్న బ్యాడ్జెస్ బట్టి పోలీసులను టూ టైప్స్గా డివైడ్ చేశారు ఒకటి నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఇంకొకటి గెజిటెడ్ ఆఫీసర్స్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అంటే మన లోకల్టీ లేదా మన ఏరియా లేదా మన జిల్లాలో ఉండే పోలీసులు అన్నట్టు ఇందులో నాన్ గెజిటెడ్ ఆఫీసర్ లిస్ట్లో మనం పోలీస్ కానిస్టేబుల్ నుండి పోలీస్ ఇన్స్పెక్టర్ గురించి తెలుసుకోబోతున్నాం మొదటిగా పోలీస్ కానిస్టేబుల్ వీళ్ళ యొక్క భుజంపై ఎటువంటి చిహ్నం కానీ స్టార్స్ కానీ రెడ్ కలర్లో పట్టీలు కానీ ఉండవు సీనియర్ పోలీస్ కానిస్టేబుల్ వీళ్ళ యొక్క సోల్డర్ మీద రెండు ఎరుపు రంగు పట్టీలు విషేప్లో ఉంటాయి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వీళ్ళ యొక్క సోల్డర్ మీద మూడు ఎరుపు రంగు పట్టీలు విషేప్లో ఉంటాయి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వీళ్ళ యొక్క షోల్డర్ మీద ఒక సిల్వర్ కలర్ స్టార్ గుర్తు ఇంకా ఒక ఎరుపు రంగు పట్టి మరియు ఒక నీలం రంగు పట్టి వి షేప్లో ఉంటుంది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వీళ్ళ యొక్క భుజాలపైన రెండు సిల్వర్ కలర్లో ఉన్న స్టార్స్ మరియు ఒక ఎరుపు రంగు పట్టీ మరియు ఒక నీలం రంగు పట్టీ ఉంటుంది పోలీస్ ఇన్స్పెక్టర్ వీళ్ళ యొక్క షోల్డర్ మీద మూడు సిల్వర్ కలర్ స్టార్స్ మరియు ఒక ఎరుపు రంగు పట్టి ఒక నీలం రంగు పట్టి ఉంటాయి వీళ్ళందరినీ నాన్ గెజిటెడ్ క్యాటగిరీస్ అంటాం ఇప్పుడు మనం గెజిటెడ్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క ర్యాంక్స్ గురించి వాళ్ళ యొక్క షోల్డర్ మీద ఉండే బ్యాడ్జెస్ గురించి తెలుసుకుందాం ఇందులో ముందు చెప్పిన నాన్ గెజిటెడ్ ఆఫీసర్ నుండి సివిల్ సర్వీసెస్ పరీక్షల ద్వారా వీళ్ళను ఐపీఎస్ అధికారులుగా నియమిస్తారు సో ఇందులో మొదటిది అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ వీళ్ళ యొక్క సోల్డర్ మీద ఒక సిల్వర్ కలర్ స్టార్ గుర్తు మరియు ఐపీఎస్ అనే సిల్వర్ కలర్ సింబల్ ఉంటుంది సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వీళ్ళ యొక్క సోల్డర్ మీద రెండు సిల్వర్ కలర్ స్టార్స్ గుర్తులు మరియు ఐపిఎస్ అనే సిల్వర్ కలర్ సింబల్ ఉంటుంది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ లేదా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే డిఎస్పి వీళ్ళ యొక్క షోల్డర్ మీద మూడు సిల్వర్ కలర్ స్టార్స్ మరియు ఐపిఎస్ అనే సిల్వర్ కలర్ సింబల్ ఉంటుంది అడిషనల్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లేదా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే ఏఎస్పి వీళ్ళ యొక్క సోల్డర్ మీద సిల్వర్ కలర్లో మూడు సింహాల బొమ్మ మరియు సిల్వర్ కలర్లో ఐపిఎస్ అనే సిల్వర్ కలర్ సింబల్ ఉంటుంది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డిసిపి లేదా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ వీళ్ళ యొక్క సోల్డర్ మీద సిల్వర్ కలర్లో ఒక స్టార్ మరియు మూడు సింహాల బొమ్మ మరియు సిల్వర్ కలర్లో ఐపిఎస్ అనే సింబల్ ఉంటుంది సీనియర్ సూపర్టెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వీళ్ళ యొక్క భుజం మీద రెండు స్టార్లు సిల్వర్ కలర్లో మరియు ఒక మూడు సింహాల బొమ్మ మరియు సిల్వర్ కలర్లో ఐపిఎస్ అనే సింబల్ ఉంటుంది జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటే డిఐజీ వీళ్ళ యొక్క షోల్డర్స్ మీద మూడు సింహాల బొమ్మ సిల్వర్ కలర్లో ఇంకా ట్రయాంగిల్ షేప్లో త్రీ స్టార్స్ మరియు ఐపిఎస్ అనే సిల్వర్ కలర్ సింబల్ ఉంటుంది అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటే ఏసీపీ వీళ్ళ యొక్క భుజాల మీద ఒక సిల్వర్ కలర్ స్టార్ ఇంకా క్రాష్డ్ కత్తి ఐ మీన్ వార్డ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో సో వీటితో పాటు మూడు సింహాలు సిల్వ మూడు సింహాల సిల్వర్ కలర్ బొమ్మ కూడా ఉంటుంది కమిషనర్ ఆఫ్ పోలీస్ లేదా డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటే డిజిపి వీళ్ళ యొక్క షోల్డర్ మీద మూడు సింహాల బొమ్మ సిల్వర్ కలర్లో ఒక క్రాష్ స్క్వాడ్ మరియు ఐపిఎస్ సిల్వర్ సింబల్ ఉంటుంది డిఐబి డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో వీళ్ళ యొక్క షోల్డర్ మీద ఒక సిల్వర్ కలర్ మూడు సింహాల బొమ్మ ఒక సిల్వర్ కలర్ స్టార్ ఒక సిల్వర్ కలర్ క్రాస్ట్ స్వాడ్ మరియు ఒక సిల్వర్ కలర్ ఐపిఎస్ సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వేరువేరు స్టేట్లో వేరు విధంగా పోలీసులు డ్రెస్సింగ్ సెన్స్ కానీ లేదా వాళ్ళ యొక్క బ్యాడ్జెస్ కలర్ కానీ చేంజెస్లో ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టబోయే మరికొన్న వీడియోస్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో వాటిని కూడా చూసేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్